నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 నవంబర్ నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల తులారాశి ఫలితాలు. ఈ నవంబర్ నెలలో ఒక గొప్ప విశేషం జరిగిపోతుంది. 4వ తారీఖున ధనకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, విద్యాకారకుడు, గృహకారకుడు ఇవన్నీ ఆయనే. ఆయనటువంటి బృహస్పతి అంటే గురువుగారు, ఆ గురుగ్రహం మారుతున్నాడు. గురుగ్రహం ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కో రాశిలో ఉంటాడు. ఆయన అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి సంచరించడానికి ఒక సంవత్సరం పడుతుంది. మొన్నటిదాకా వృశ్చిక రాశిలో ఉండే సంచరించినటువంటి యొక్క గురువుగారు ఈ నెలలో నవంబర్ 4వ తారీఖు నుంచి ధనురాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. దాని దృష్టిలో ఉంచుకొని మనం ఈ యొక్క ఫలితాలు కూడా చెప్పుకుంటూ ఉందాం. తులారాశి వారికి అసలు ఈ గురువు ఏ స్థానాధిపతి అవుతాడు అంటే తుల, వృశ్చికం, ధనుసు అంటే మూడో స్థానాధిపతి. ఇంకా తర్వాత మూడో స్థానమే కాకుండా ధనుస్సు, మకరం, కుంభం, మేనం అంటే 6వ రాశి కూడా, అంటే 3, 6 రాశివాడు తులారాశి వారికి రెండింటికి వచ్చాడు. అంటే ధనస్థానం వృశ్చికం, ధనుసు మూడింటికి వచ్చాడు. అది చాలా శుభ పరిణామం అన్నమాట ఈ తులారాశి వారికి. వృశ్చిక రాశిలో నవంబర్ 4న ధనుర్రాశిలోకి ప్రవేశించారు గురువుగారు. అంటే తులారాశికి తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి యొక్క గురుడు 4వ తేదీ నుంచి ధనుర్రాశిలో ప్రవేశం చేయటం అనేటువంటిది, అంటే తృతీయ రాశిలో ప్రవేశిస్తున్నాడు తులారాశి వారికి. మూడుంటే ఏమిటి? మూడుంటే విక్రమస్థానం, అంటే ఏ పని చేపట్టినప్పటికీ కూడా ఆ పని నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ స్థానంలోకి పూర్తి శుభుడైనటువంటి యొక్క శుభగ్రహం గురువుగారు. గురువుగారి యొక్క ఆశీస్సులు ఉంటే లేనిదేముంది? మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా గురువుగారి యొక్క ఆశీస్సులు కనుక ఉండేటట్లయితే ఆ రాశి ఫలితాలు చాలా బాగా ఉంటాయి. కనుక ఆయన విక్రమస్థానంలోనే ఉన్నాడు. ఆ విక్రమస్థానానికి అధిపతే గురువు. అధిపతి అయినటువంటి వాడు ఆ స్థానంలోకే వచ్చాడు. ఇంకా దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పాలి. ఈ రాశివారు, తులారాశివారు ఏది పట్టినప్పటికీ కూడా, ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా గురువు యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహంతో అవన్నీ పూర్తి చేయగలుగుతారు అని మనం చెప్పాలి. అలాగే 3వ స్థానం అంటే భాతృస్థానం, తోబుట్టువుల స్థానం, అంటే సోదరి సోదరీమణులు వాళ్ళ యొక్క స్థానం. కాబట్టి వాళ్ళందరి యొక్క వీరికి, ఈ రాశి వారికి వారందరి యొక్క అండదండలు కూడా ఉంటాయి అని చెప్పాలి. వారు కూడా మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పాలి. వాళ్ళకి కూడా ఈ తులారాశి వారికి గురువు తృతీయంలో సంచరించడం వలన సోదరి సోదరములకు కూడా చాలా బాగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. ఇన్ని విశేషాలు మనకి ఈ గురువు మారటం మూలంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి యొక్క ఇబ్బందులు పూర్వం ఏదైనా కొద్ది గొప్ప ఉంటాయి, అవన్నీ కూడా తీరిపోతాయి ఈ నవంబర్ 4వ దిన నుంచి. మంచి వారితో స్నేహం కూడా కుదురుతుంది, ఎందుకంటే గురువు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు కాబట్టి మంచి వారితో స్నేహం కూడా కుదురుతుంది. ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఇది గురువు గారి యొక్క సంచారం మూలంగా తులారాశి వారికి జరిగేటువంటి యొక్క శుభ పరిణామములు చాలా బాగా ఉంది. తర్వాత శని ఇప్పుడు ఎక్కడున్నాడండి? కింద నెలలో ఎక్కడున్నాడు, ఈ నెలలోనూ అక్కడే ఉన్నాడు. కాబట్టి అవే ఫలితాలు మనం చెప్పుకోవాలి, ఎందుకంటే మార్పు ఏం లేదు ఇక్కడ శనిలో. దేంట్లో ఉన్నాడు? ధనురాశి అందే ఉన్నాడు. తులారాశికి ధనురాశి 3వ రాశి అవుతుందని మనం చెప్పుకున్నాం ఇప్పుడు. అంటే ఆ శని తులారాశికి 3వ రాశి అయినటువంటి యొక్క ధనురాశిలో శని సంచరిస్తూ ఉంటే ఆ శనితో పాటుగానే ఇప్పుడు గురువుగారు కూడా ఆ ధనుర్రాశిలోకి వెళ్ళారు. ధనుర్రాశికి అధిపతి శని, అదే గురువుగారు.
ధనురాశికి అధిపతి గురువు. కనుక శని గురులు ఇద్దరు కూడా కలిసినారు కాబట్టి గురువు యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది ఆ రాశి యొక్క అధిపతి కాబట్టి. కాబట్టి శని కూడా ఇక్కడ సంపూర్ణమైనటువంటి యొక్క శుభుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మూడింట శని ఉన్నప్పుడు రజితమూర్తిగా కూడా ఉన్నాడు, పైగా శని ఇంకా పూర్తిగా శుభుడుగా ఉన్నాడు. అంటే అన్ని పనులు కూడా సకాలంలో నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతాయి, అనుకూలంగా ఉన్నది శని సంచారం. అంతకంటే ఎక్కువ అనుకూలంగా ఉంది గురు సంచారం తులారాశి వారికి. ధనలాభాన్ని పొందుతారు, అంటే కొన్ని కొన్ని పెట్టుబడి లేకుండానే మార్కెటింగ్ చేసి ధనలాభాన్ని పొందుతారు. ఎలాగంటే ఎక్కడో మ్యానుఫ్యాక్చరర్ వేరే చోట ఉన్నా ఆయన తరఫున ఇక్కడ ఏజెంట్గా పనిచేసేటువంటి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఆదాయం లభిస్తుంది, మార్కెటింగ్ ఏజెంట్గా ఉండేటువంటి వాళ్ళకి. ఇంకా రాహు యొక్క విశేషం, రాహు తొమ్మిదింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు తులారాశి వాళ్ళకి. అంటే ఎక్కడున్నారన్నమాట, మిథునరాశిలో ఉన్నాడు. మిథునరాశిలో తొమ్మిదింట అంటే భాగ్యరాశి, అదే తొమ్మిదింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి రాహు యొక్క సంచారం కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. గురు సంచారం అనుకూలంగా ఉంది, శని సంచారం అనుకూలంగా ఉంది, రాహుగ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉంది. అంతకితం పరిష్కారం కానటువంటి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవబోతున్నాయి ఈ నెలలో తులారాశి వారికి. తర్వాత కేతు సంచారం ఎలా ఉంది, కేతుగ్రహం మూడింట రజితమూర్తిగా ఉన్నాడు. అంటే కేతువు కూడా ధనురాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అటువంటి కార్యక్రమాలకి చేయూతను కూడా ఇస్తారు అని చెప్పనని మనం చెప్పుకోవాలి. ఈ కేతు యొక్క సంచారం మూలంగా భక్తిభావం పెరుగుతుంది తులారాశి వాళ్ళకి. కేతు యొక్క మూడింట సంచారం మూలంగా గురువుగారు కూడా అక్కడికే వచ్చి కలవటం మూలంగా. తర్వాత ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉంది, రవి సంచారం తులా వృశ్చిక రాశుల్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటి రెండు స్థానాల్లో ఉంటాయి, ఇది కొంత సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది, కుజగ్రహ సంచారం కన్యా తుల ఆ రాశుల్లో ఉన్నది. కుజగ్రహ సంచారం అంటే మరి ఈ రాశికి కన్యా తులారాశులు ఏమవుతాయి, తులారాశి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, కన్యారాశి అంటే వ్యయ రాశి, 12-1 రాశులలో సంచారం అది అంతగా అనుకూలమైనటువంటి ఒక సంచారం కాదు. అంటే కుజ సంచారం ఈ తులారాశి వారికి అంతగా ఉపయోగకరమైనది కాదు. ఏపోతే శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది, శుక్రుడు వృశ్చికం ధనుస్సు రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. వృశ్చిక ధనుసు రాశులు ఏమవుతాయి, 2-3 రాశులు అవుతాయి తులారాశి వారికి. చాలా అనుకూలమైనటువంటి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఈ యొక్క శుక్రగ్రహ సంచారం తులారాశి వారికి. ఎందుకంటే అది వాడు ఈ రాశుల్లో కనుక సంచరిస్తూ ఉంటే భాగ్యాన్ని ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహ సంచారం బాగుంది, శని సంచారం అనుకూలంగా ఉంది, రాహు సంచారం అనుకూలంగా ఉంది, కేతుగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది, శుక్రగ్రహ సంచారం అంతకంటే అనుకూలంగా ఉన్నది. ఇంకా ఇంతకంటే తులారాశి వారికి ఇంకేం చెప్పుకోవాలి మనం, చాలా అన్ని గ్రహాలు చాలా బాగా ఉన్నాయి. ఏదో 2-3 గ్రహాలు కాకపోవచ్చు కాక సామాన్య ఫలితాలు ఇచ్చినా మంచి మేజర్ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా బుధుడి యొక్క సంచారం ఎలా ఉంది, బుధ సంచారం తులలోనే సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం తులారాశి చెప్పుకుంటున్నాం, తులలోనే సంచరిస్తూ ఉన్నాడు అంటే జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే వీరికి ఎలా ఉంటుందంటే పాత విషయాలన్నీ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఈయన ఈ యొక్క నవంబర్ నెలలో. ఈ బుధుడు యొక్క సంచారం మూలంగా తులారాశి వారికి అవన్నీ కొద్దిగా జ్ఞాపకం వచ్చి వాళ్ళలో వాళ్ళు ఆ జ్ఞప్తి చేసుకొని ఆనందిస్తూ ఉంటారు. తర్వాత ఎక్కువ మంది వాళ్ళతోటి కాస్త మాట్లాడదాం, మన పాత స్నేహితులతో మాట్లాడదాం అనేటువంటి ఇది కలుగుతుంది వీరికి ఈ యొక్క తులారాశి వారికి. అందువల్ల వారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అందరితోటి. జన్మ కుజిన ప్రభావం వలన ప్రతి విషయంలోనూ కొంత ఉద్రిక్తత చికాకులు ఉంటాయి, కానీ గురుబలంతో వాటిని అధిగమిస్తారు. ఏ కార్యము ప్రారంభించినప్పటికీ కూడా అది నెరవేరుతుంది, ఉదయానందాన్ని పొందుతారు, ధనాదాయానికి లోటు లేదు.
ఇంకా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి ఈ యొక్క గురువు, శని, రాహువు, కేతువు, శుక్రుడు వీళ్ళందరి యొక్క అనుగ్రహం మూలంగా చాలా బాగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా గురువు గారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కదండి. ధనకారకుడైనటువంటి యొక్క గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా పాస్ అవుతారు. వ్యవసాయదారులకి శని యొక్క ప్రభావం చాలా చక్కగా ఉంది వాళ్ళకి, అందువల్ల దిగుబడి బాగా ఉంటుంది. కళాకారులకు శుక్రబలం బాగా ఉంది, అట్లాగే స్త్రీలకు కూడా శుక్రబలం బాగా ఉంది, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. అట్లాగే స్త్రీలందరికీ కూడా వాళ్ళ అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. యోగదాయకమైనటువంటి యొక్క మాసం నవంబర్ మాసం. ఇంకా మనం ఒక్కొక్క నక్షత్రమే తీసుకుందాం. ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటవి? ఇప్పుడు మనం చెప్పింది తులారాశి. తులారాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి? చిత్త మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి, ఒకటి రెండు పాదాలు కన్యారాశిలో ఉంటాయి. కానీ ఇప్పుడు మూడు నాలుగు పాదాలు అనేటువంటి చిత్త శుక్రుడు వారికి మాసాధిపతి. నేను జ్ఞాపకం పెట్టుకోలేదు, చిత్త నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాదు, చిత్త నక్షత్రానికి ఈ నెల మాసాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు మనకి చక్కగా ఫలితాలు, గృహంలో శుభకార్యాలు చేయడం, తర్వాత మంచి సౌఖ్యం, ధనధాన్య వృద్ధి, భూగృహలాభములు, తర్వాత పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇలాంటివన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. అవన్నీ ఈ చిత్త నక్షత్రం వారికి కలగబోతూ ఉన్నాయి. వీళ్ళు చక్కగా చిత్త నక్షత్రం వాళ్ళు కాబట్టి సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు, తులారాశిలో ఉన్న చిత్త నక్షత్రం వారు. స్వాతి నక్షత్రం కుజుడు అధిపతి, ఈ మాసాధిపతి కుజుడు. కుజుడు యొక్క విశేషాలు ఏమిటంటే కొద్దిగా కాస్త రక్త సంబంధమైనటువంటి యొక్క కొంత అనారోగ్యం వీరికి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎలర్జీ వ్యాధులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, దుర్గా స్తోత్రాలు చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదముల వారు, వీరికి మాసాధిపతి రవి. ఈ రవి యొక్క ఫలితాలు ఏంటంటే మంచి వార్తలు వినటం, ప్రయాణములు, తర్వాతనేమో ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతో పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, ఇలాంటి స్థాన చలనం, ఇలాంటివన్నీ కూడా ఇవ్వబోతున్నాడు. విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారికి రవి యొక్క మాస సంచారం మూలంగా గురుస్తోత్రం చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచ రజన్నిభం అని నవగ్రహ స్తోత్రాల్లో ఉండే గురుస్తోత్రం 21 సార్లు చదువుకోండి. ఈ రాశివారికి, తులారాశివారికి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 తేదీలు సంఖ్యలు, బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి వీళ్ళకి. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని తులారాశి వారికి ప్రాప్తించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగుణో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.